డాలింగ్ ప్రభాస్ కల్కి సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఇక ఈ చిత్రం యాభై రోజులు విజయవంతంగా రన్ అవ్వడంతో నాగశ్విన్ జనరల్ ఆడియన్స్తో కలిసి సినిమానైతే చూశారు ఈ యాభై రోజుల్లో దాదాపుగా ఈ చిత్రం పన్నెండు వందల కోట్లను కొల్లగొట్టినట్టుగా కూడా సమాచారం ఇక వెయ్యి కోట్ల మార్క్ను దాటిన తర్వాత బిగ్ బి అమితాబ్ చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి కూడా ఇక కు ఇలాగా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం కొత్త కాదు అతనికి అలవాటు అయిపోయింది కానీ ఇలాగ వెయ్యి కోట్లు రావడం అనేది నా కెరియర్లోనే లోనే మొదటిసారి అని అమితాబ్ అయితే అన్నారు ఇక అమితాబ్ ప్రభాస్ ఇద్దరు ఈ సినిమానైతే మోసారు అందులో సందేహమే లేదు అలా అని ఈ సక్సెస్ క్రెడిట్ లో కేవలం బిగ్ బికి కి మాత్రమే ఇస్తే కరెక్ట్ కాదు బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని కూడా అమితాబ్ ఖాతాలో వేయాలని ప్రయత్నిస్తున్నట్టుగానే కనిపిస్తోంది ఇక తాజాగా ఒక బాలీవుడ్ నటుడు ప్రభాస్ కల్కి సినిమా మీద అయితే కౌంటర్ వేశారు మన డార్లింగ్ ను తక్కువ చేసి మాట్లాడి ట్టుగానే అనిపిస్తోంది ఇక కల్కి చూశానని ఏమంతగా నచ్చలేదని మ్యాడ్ మ్యాక్స్ రేంజ్లో లో తీయొచ్చని కానీ దర్శకుడు హీరో ఫెయిల్ అయ్యారని కూడా అన్నారు ఆయన ఇక పైగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్ లాగా అనిపించారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయనే చెప్పాలి ఇలాగ ఎప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ప్రభాస్ మీద ఏడుస్తూనే ఉంటారని డాలింగ్ అభిమానులు అందరు కూడా కౌంటర్లు వేస్తున్నారు ఇప్పుడు ఇక ప్రభాస్ మీద ఇలాగ కొందరు విమర్శలు చేస్తూనే ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం వీటన్నిటికీ అతీతుడు ఇలాంటివి అస్సలు పట్టించుకొనే పాటించుకోడు తన పని ఏదో తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక శనివారం నాడు ప్రభాస్ తన కొత్త సినిమాను కూడా ప్రారంభించాడు హను రాఘపొడి ప్రభాస్ సినిమా పూజ కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే ఇక ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి జంటగా నటిస్తోంది